హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రావణ్. మీరు చూస్తున్నారు శ్రావణ్ టెక్ స్టూడియో. సో గైస్, ఈ రోజు వచ్చేసి మనం ఒక మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేసుకుందాం. అది వచ్చేసి వివోకి సంబంధించిన వివో Y31 మొబైల్ అయితే. ఈరోజు అయితే దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేసుకుందాం. ఇక్కడ బాక్స్ అయితే చూసుకోవచ్చు, బాక్స్ సైజ్ అయితే పెద్దగా ఉంది. ఎందుకంటే వివో అయితే అన్ని కంటెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇయర్ ఫోన్స్ అండ్ ఛార్జర్ అండ్ ఇంకా బ్యాక్ కేస్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ క్విక్గా ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేసుకుందాం. లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి, మొబైల్ అయితే ఏ విధంగా ఉంది. ఇది వచ్చేసి మనకి 16,000 to 17,000 అయితే ఉంటుంది. 6GB RAM 128GBతో అయితే వస్తుంది. ఇది ఒకటే వేరియంట్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి రీసెంట్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది అండ్ మిడ్ రేంజ్ స్పెసిఫికేషన్తో వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. 48MP కెమెరా అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని అయితే తొందరగా ఓపెన్ చేద్దాం. మొబైల్ అయితే ఏ విధంగా ఉంది అండ్ దానికి కంప్లీట్ స్పెసిఫికేషన్ అయితే చూద్దాం. గైస్, ఇక్కడ బాక్స్ పైన అయితే మనకి Y31 అయితే రాసింది. ఇక్కడ బ్రాండ్ నేమ్ వివో అయితే రాసింది అయితే ఉంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి 6GB RAM 128GB ROM అయితే రాసింది ఉంది. ఈ మొబైల్ వచ్చేసి ఒకటే వేరియంట్లో వస్తుంది. 6GB RAM and 128GB ROM అయితే ఉంది. అండ్ సైడ్కి చూసుకుంటే వివో అండ్ వివో రాసిన అయితే బాక్స్ అయితే కొంచెం వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో అయితే ఇచ్చారు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి Y31 రాసింది. 48MP రియర్ కెమెరా రాసింది ఉంది అండ్ 1080p ఫుల్ వ్యూ డిస్ప్లే అయితే రాసింది ఉంది. 5000mAh బ్యాటరీ అయితే ఉంటుంది అండ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసేది సైడ్ మోడెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే వివో మేడ్ ఇన్ ఇండియా అయితే రాసింది అయితే ఉంది. ఇంకా ఇవన్నీ బాక్స్లో ఏమున్నాయో అవన్నీ అయితే రాసినవి ఉన్నాయి. అండ్ ఇంకా ఇంతే బాక్స్ ప్యాకేజింగ్ పైన ప్రైస్ అయితే చూసుకుంటే 20,490 రూపీస్ అయితే ఉంది. కానీ ఇది వచ్చేసి మనకి 16,500 కట్లా అయితే లభిస్తుంది. ఇంకా ఇక్కడ సీల్ అయితే ఉంది, దాన్ని అయితే తీసేస్తున్నాను. సీల్ ఓపెన్ చేసేసి బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇంకొక చిన్న బాక్స్ అయితే ఉంది. ఇందులో వచ్చేసి మనకి కేస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది వివో అయితే. చూసుకోవచ్చు క్లియర్ కేస్ అయితే ఉంది. కేస్ అయితే పక్కన పెట్టేస్తే సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంది. ఇంకా క్విక్ స్టార్ట్ కార్డ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వారంటీ కోసం మనం రిజిస్టర్ అయితే చేసుకోవాల్సింది అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంది. మొబైల్ ఫోన్ అయితే ఒక ప్లాస్టిక్ ర్యాపర్లో చుట్టేసి వచ్చింది. దీన్ని అయితే తీస్తున్నాను. గైస్, ఇది మొబైల్. మొబైల్ అయితే చూసుకుంటే ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ కూడా చాలా మంచి ఫినిష్ అయితే వచ్చింది. గైస్, కెమెరా సెటప్ చూసుకుంటే మనకి వివో X50, X60 సిరీస్ లాగా అయితే ఉంది. కెమెరా మాడ్యూల్ అయితే చాలా బాగుంది అండ్ పైన కొంచెం బంప్ అయితే ఉంది. కొంచెం టేక్ కేర్గా ఉండాలి. అండ్ ఇది మొబైల్ అయితే. ఇంకా కంటెంట్ చూసుకుంటే ఛార్జర్ అయితే ఉంది, కేబుల్ ఛార్జర్ అయితే ఉంది. కేబుల్ వచ్చేసి టైప్స్ ఉంటుంది మ్యాక్సిమం. గైస్, టైప్సి పోర్ట్ అయితే ఉంది, టైప్సి అండ్ 18W ట్రావెల్ అడాప్టర్ అయితే ఉంది. ఇంకా చూసుకుంటే వివో ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇవైతే ఇన్ ఇయర్ టైప్ ఇయర్ ఫోన్స్ అయితే ఇందులో ఉన్నాయి. అండ్ ఇవే ఫ్రెండ్స్, ఇంకా బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవి. అండ్ ఇవన్నీ తీసేసి మొబైల్ ఫోన్ అయితే ఈ విధంగా అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే ఇక్కడ ఒక కెమెరా అయితే ఉంది. ఇది వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఇది వచ్చేసి 16MP కెమెరా అయితే ఉంది. అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే ఏమీ లేవు. ఈ సైడ్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ విత్ పవర్ బటన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వాల్యూమ్ రకర్స్ అయితే ఉన్నాయి. పైన చూసుకుంటే సిమ్ ట్రే అయితే ఉంది. ఈసారి వివో పైన అయితే ఇచ్చింది సిమ్ ట్రేని. అండ్ ఇక్కడ వచ్చేసి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. బాటంలో చూసుకుంటే మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉంది. మిడిల్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. అండ్ ప్రైమరీ మైక్ అయితే ఉంది. ఇది వచ్చేసి స్పీకర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 48MP బ్యాక్ కెమెరా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి సోనీ సెన్సార్ అయితే ఉంటుంది. వివో అయితే కెమెరా విషయంలో కాంప్రమైజ్ అయితే అవ్వదు. వివో కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి, సెన్సార్స్ కూడా. అండ్ ఇంకా చూసుకుంటే మనకి ఇంకా 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి 2MP మైక్రో కెమెరా అయితే ఉంటుంది. గైస్, ఇక్కడ చూసుకుంటే ఇంకేం లేవు. అండ్ గ్లాసీ ఫినిష్ అయితే ఉంది, బట్ ఇది వచ్చేసి పాలికార్బోనేట్ బాడీ. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ వివో బ్రాండ్ నేమ్ అయితే రాసింది ఉంది. మనమైతే ఇప్పుడు ఫోన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎస్, ఇక్కడ ఫోన్ అయితే ఓపెన్ అయింది. వివో పవర్ బ్యాడ్ ఆండ్రాయిడ్ అని అయితే వచ్చింది. ఎస్, ఫోన్ అయితే ఓపెన్ అవుతుంది. మనం సిమ్ ట్రే అయితే ఓపెన్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. వివో అయితే అన్ని మొబైల్స్లో ట్రిపుల్ స్లాట్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ట్రిపుల్ స్లాట్ అయితే ఉంది. కాస్ ఇక్కడ రబ్బర్ ఫినిష్ అయితే ఉంది. అంటే కొంచెం ఇది రైన్లో అయితే సర్వైవ్ అయితే అవ్వగలదు. మరీ మొత్తం అయితే వాటర్లో పెట్టేయకండి. ఎస్, ఇది మొబైల్ లోడింగ్ అయితే అవుతుంది. ఓకే గైస్, ఇందులో వచ్చేసి మనకి ఫుల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకి 6.4 inch ఫుల్ HD డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి 16MP కెమెరా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సెంటర్లో అయితే ఉంటుంది. కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇంకా మనకి ఇందులో చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 కెమెరాస్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చూసుకుంటే 48MP కెమెరా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి సోనీ సెన్సార్తో అది వస్తుంది. ఇంకా మిగతా చూసుకుంటే 8MP కెమెరా అయితే ఉంటుంది. అది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ ఫొటోస్కి అయితే మనకి యూజ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి 2MP కెమెరా అయితే ఉంటుంది. అది వచ్చేసి మనకి మైక్రో షాట్స్కి అయితే యూజ్ అయితే అవుతుంది. ఇంకా ఇందులో చూసుకుంటే మనకి
మెయిన్గా ప్రాసెసర్ చూసుకుంటే ఇది వచ్చేసి మిడ్ రేంజ్ ప్రాసెసర్ అయితే వస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఎస్ఓసి ప్రాసెసర్ కాబట్టి గేమ్స్ అయితే బాగానే హ్యాండిల్ చేయగలదు. మిడ్ రేంజ్ గేమ్ని అయితే బాగా హ్యాండిల్ చేయగలదు. పబ్జి అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ అయితే మరీ హెవీ అండ్ హెవీ గ్రాఫిక్స్లో అయితే ఇది హ్యాండిల్ అయితే చేయలేదు. ఇంకో మెయిన్ ఫీచర్ వచ్చేసి ఇందులో అయితే మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అండ్ విత్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. గైస్ మనకి వివో ఎప్పటి నుంచో 5000 mAh బ్యాటరీ అండ్ 15,000 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తూనే ఉంది. అండ్ ఇంకా ఇందులో చూసుకుంటే మనకి కెమెరా అయితే చూసుకోవచ్చు. కెమెరా అయితే చాలా బాగుంటుంది. కెమెరా ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని శాంపుల్స్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే వేస్తున్నాను, అక్కడ నుండి అయితే మీరు చూడండి. కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇందులో చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అయితే వివో అయితే కాంప్రమైజ్ అయితే అవ్వదు. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మనకి పాలికార్బోనేట్ బాడీ ఇచ్చినా కానీ మనకి స్టైలిష్గా అయితే ఇస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ షైన్ అయితే అవుతుంది. ఇదైతే మనకి చూసుకుంటే గ్లాసీ ఫినిష్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇది వచ్చేసి మనకి పాలికార్బోనేట్ బాడీ అండ్ వివో అయితే ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయితే అవ్వదు. ఫినిష్ అయితే చాలా బాగా ఇచ్చింది అండ్ లుక్ అయితే చాలా బాగుంది. ఇంకోటి వచ్చేసి మనకి టైప్ సి పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది అండ్ ఇవైతే ఖచ్చితంగా మనకి యూజ్ అయితే అవుతాయి. అండ్ ఇంకోటి మైనస్ పాయింట్ ఏంటంటే మనకి నార్మల్గా వివో అన్ని ఫోన్లలో డ్యువల్ స్పీకర్స్ అయితే ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. బట్ ఇప్పుడు వచ్చేసి మనకి సింగిల్ స్పీకర్ అయితే ఇచ్చారు టాప్లో అండ్ ఎటువంటి స్పీకర్ అయితే లేదు. అండ్ ఇంకా చూసుకుంటే ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్. మనకి ఇంతకుముందు వివో ఫోన్స్లో అన్ని ఫిజికల్గా బ్యాక్ సైడ్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు వివో ఫోన్స్లో అండ్ నార్మల్గా వచ్చేసి మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇస్తున్నారు. ఈ 16,000 బడ్జెట్లో మనకి కొంచెం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చుంటే చాలా బాగుండేది. కాకపోతే మనకి ఇన్నోవేటివ్గా సైడ్ మోడెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. అది కూడా చాలా అక్యురేట్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇంకా ఇందులో చూసుకుంటే మనకి డిస్ప్లే అయితే చాలా. ఇంకా చూసుకుంటే మనకి ఇందులో వైడ్ బై L1 సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ మీరు HD అయితే చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ అయితే అంత బాగుంటుంది. అండ్ ఇది కంప్లీట్గా వివో Y31 మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. గైస్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.